తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది రేపు పోలింగ్ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎల్బీ స్టేడియంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల అధికారులు సిబ్బంది చేరుకుంటున్నారు ఎన్నికల విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కృష్ణాదిత్య తెలిపారు మొత్తం పన్నెండు పేల ఏడు వందల తొంభై ఆరు మంది ఓటర్లుండగా ఎన్నికల నిర్వహణకు పన్నెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణను లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లుగా తెలిపారు ఓటర్లందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఎలక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకు తేదీ పోలింగ్ తేదీ రేపు అనగా మార్చ్ ఫోర్టీన్త్కు ఉంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మనం పూర్తి చేసుకున్నాం భూపార్పల్లి జిల్లాలో మొత్తం మనకు పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మనం లొకేషన్స్ పోలింగ్ లొకేషన్స్ వైపు చూసినట్టయితే భూపార్పల్లి మండల్ హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీ పరిధిలో మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏడు లొకేషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ సిక్స్ దీనికి గాను ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ట్రైనింగ్స్ రెండు దశల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం పిఓ ఏపీఓ ఇద్దరు ఓపీలో చొప్పున ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి మనకు నలుగురు స్టాఫ్ ఉంటారు మొత్తం రూట్స్ మనకు భూపాలపల్లిలో నాలుగు ఉన్నాయి రిసెప్షన్ కౌంటర్ మనం డైరెక్ట్గా నల్గొండలోనే ఏర్పాటు చేసుకున్నాం రిసెప్షన్ కౌంటర్లో కూడా మొత్తం మన స్టాఫ్ని మన డిస్ట్రిక్ట్ స్టాఫ్ని డిప్యూట్ చేస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల్లో మనం బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయో పూర్తి చేసుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా రేపు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో ఓట్ తప్పనిసరిగా క్యాస్ట్ చేయాలి ఉప్పాలపల్లి జిల్లాలో క్రిటికల్ కానీ సెన్సిటివ్ కానీ హైపర్ సెన్సిటివ్ కానీ ఎటువంటి పోలింగ్ స్టేషన్స్ లేవు కానీ ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో మనం వెబ్ క్యాస్టింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాం దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ రెడ్డి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు జిల్లాలో మొత్తం ఓటర్లు నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది కాగా అరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామని తెలిపారు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది జిల్లాలో భువనగిరి చౌటుప్పల్ డివిజన్ కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి అనితారామచంద్రన్ అదనపు కలెక్టర్లు రెడ్డి కిమియా నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ జారీలో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ తమకు చేరలేదని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆందోళనకు దిగారు ఉద్యోగులు వేలాది మంది ఎన్నికల డ్యూటీలో ఉన్నా ఉద్యోగులకు ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్స్ అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల విధులు కేటాయించిన వారికి శిక్షణ ఇచ్చాం శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ ఫామ్స్ అందజేశామంటున్నారు ఆర్ఓ ప్రియాంక పట్టభద్రులారా పెద్ద ఎత్తున ఓటు వేయాలంటూ ఎన్నికల అధికారులు పిలుపునిస్తున్నారు గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదు కావటమే ఇందుకు కారణం ఓటర్లంతా స్పందిస్తేనే మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ శాతం సగానికి మించుతుందని అంచనా వేస్తున్నారు అదే సమయంలో ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేటప్పుడు తప్పులు దొరలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు ప్రస్తుతం పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు కలిపి తొంభై మూడు మంది బరిలో ఉన్నారు ఓటింగ్ ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో అనే అంశంపై వివరాలు సీనియర్ కరెస్పాండెంట్ మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఈసారి భారీగా ఎక్కువ మంది పోలింగ్ లో ఉన్నారు అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరి కలిపి దాదాపు తొంభై మూడు మంది ఈ బరిలో నిలిచారు దానికి సంబంధించిన బ్యాలెట్ ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు ఒకటి నుండి తొంభై మూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇందులో ఓటు వేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి ఇష్టానుసారంగా ఓటు వేసే కుదరదు ఏదైతే బౌలింగ్ అధికారులు సూచించినటువంటి పెన్ అనేది ఒకటి ప్రత్యేకమైన పెన్ ఉంటుంది ఆ పెన్ ఇచ్చినటువంటి దాంతో ఇందులో నెంబరింగ్ వేయాల్సి ఉంటుంది ఇందులో న్యూమరికల్ నెంబర్లు మాత్రమే వాడాలి ఒకటి నుండి తొంభై మూడు నెంబర్ల వరకు కూడా వాడుకోవచ్చు ఇష్టానుసారంగా ఓటు వేస్తే మాత్రం చెల్లని ఓటుగా ఉండిపోతుంది గతంలో జరిగినటువంటి రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఎక్కువ శాతం ఓట్లు ఏదైతే వేసే విధానం తెలియక మురిగిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈసారి అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకటి నుండి తొంభై మూడు వరకు ప్రిఫరెన్షియల్ ఇవ్వొచ్చు ఒకటి ఓటు వేయలేదనుకోండి ఖచ్చితంగా ఈ బ్యాలెట్ని పరిగణలోకి తీసుకోరు దాదాపుగా అంటే ఒకటో నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చిన తనంతరం మిగతా ప్రాధాన్యత క్రమంలో ఇష్టానుసారంగా వెళ్ళవచ్చు ఒకవేళ మధ్యలో ఏదైనా నెంబర్ వదిలిపెట్టినా కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఓట్లు ఉంటాయో వాటిని కౌంట్ చేయడం కుదరదు మొదటి ప్రాధాన్యత కంపల్సరీ అనేది మాత్రం అధికారులు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైట్ గుర్తు కానీ లేదా ఇష్టానుసారంగా సింబల్స్ పెట్టడం కానీ లేదా ఇతర గుర్తులు ఉపయోగించినట్లయితే దాన్ని చెల్లని ఓటుగా పరిగణించడం జరుగుతోంది కాబట్టి ఈసారి భారీ జంబో బ్యాలెట్ ఉంది ఈసారి అలాగే ఒకటి నుండి తొంభై మూడు మందికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో నెంబరింగ్ వేస్తే తొంభై మూడు ఓట్లు కూడా వేసుకునే అవకాశం ఉంది గతంలో రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఏదైతే కోర్టు తీర్పును అనుసరించి ఇందులో నోటా అనే ఆప్షన్ కూడా తీసివేయడం జరిగింది సాధారణ ఎన్నికల్లో అయితే ఒక అభ్యర్థిని మాత్రమే ఓటు వేసి ఎన్నుకుంటాం ఈ ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికలకి వచ్చే వరకు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు మనం గుర్తించి గుర్తించి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓటు వేసేటువంటి వారు ఖచ్చితంగా న్యూమరికల్ నెంబర్ కానీ అలాగే రోమన్ నెంబర్ కానీ ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ వారి ఓటు హక్కును సరిగా వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారులు కోరుతున్న పరిస్థితి ఉంది ఇందుకోసం రాజ్నూస్ ప్రత్యేకంగా బ్యాలెట్ను కూడా చూపించి ఓటు ఎలా వేయాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ ఓటుని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతుంది కెమెరామెన్ విష్ణుతో వేణు రాజ్ హైదరాబాద్